హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఏపీ ప్రభుత్వం కొత్త పథకాన్ని అయితే స్టార్ట్ చేయబోతున్నారు ఆ పథకం గురించి అప్డేట్ చెప్పడానికి ఒక వీడియో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ పథకం కింద ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ ఐదు వేలు అనేది ఇవ్వబోతున్నారు అది ఎలా ఇవ్వబోతున్నారు ఎలా ఎక్కడ డిపాజిట్ చేయబోతున్నారు ఆ డీటెయిల్స్ అన్నీ మీకు కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోను ఎండ్ చే ఎండ్ వరకు చూడండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మన బెల్ ఐకన్ని యాక్టివేట్ చేసుకోండి మీ అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్ ఏపీ ప్రభుత్వం రీసెంట్గా చాలా కొత్త పథకాలు అనేవి ప్రవేశపెట్టారు ఫ్రీగా రేషన్ ఇవ్వడం ఎవరికైతే రేషన్ కార్డు ఉందో వాళ్ళందరికీ వెయ్యి రూపాయలు ఇవ్వడం ఇలాంటి కొత్త పథకాలన్నీ ప్రవేశపెట్టారు అలాగే ఇంకొక కొత్త పథకం అనేది ప్రవేశపెట్టారు ఈ పథకం కింద ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ ఐదు వేలు అనేది ఇవ్వబోతున్నారు సో ఎవరు ఆ అర్హులు ఐదు వేలు ఎలా డిపాజిట్ చేయబోతున్నారు ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీ అందరికీ తెలిసిందే ఏపీ ప్రభుత్వం పద్నాలుగో తేదీ వరకు లాక్డౌన్ అనేది విధించారు ఈ లా లాక్డౌన్ కారణంగా ఎవరు గుడులకు వెళ్ళడం లేదు సో ఎవరైతే చిన్న చిన్న గుళ్ళల్లో అర్చకులు ఉంటారో వాళ్ళందరికీ ఆదాయం అనేది కంప్లీట్గా ఆగిపోయింది బట్ వాళ్ళు పూజలు అనేవి డైలీ చేస్తున్నారు ఆ గుళ్ళలో ఎవరైతే ఉంటున్నారో వాళ్లకు ఆదాయం లేకపోయినా డైలీ పూజలు అనేవి చేస్తున్నారు వాళ్ళ చేతిలో ఎటువంటి ఇన్కమ్ అనేది ఉండడం లేదు మామూలుగా ఎలా ఉంటుందంటే వాళ్లకు డైలీ హారతిపళ్ళెంలో ఎంతో కొంత దక్షిణ అనేది వేస్తారు అదే వాళ్ళ ఇన్కమ్గా ఉంటుంది ఎందుకంటే హుండీల్లో ఏదైతే ఉంటుందో అది డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది కాబట్టి వీళ్ళకి ఏమీ రాదు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎటువంటి ఇన్కమ్ లేదని ప్రభుత్వం గుర్తించి వాళ్లకు ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయాలని డిసైడ్ అయితే అయ్యింది సో దీని కిందకు వచ్చే అర్చకులు ఎవరు అనే పేపర్లో అనేది పేపర్లో నోటిఫికేషన్ అనేది ప్రభుత్వం రిలీజ్ చేసింది ఆ నోటిఫికేషన్ మీకు ఆఖార్లు చూపిస్తాను ఆ నోటిఫికేషన్కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే చెప్పాలి ఆ డీటెయిల్స్ అన్ని మీకు క్లియర్గా చెప్తాను ప్రభుత్వం లెక్క ప్రకారం దాదాపు రెండు వేల ఐదు వందల మంది అర్చకులు ఉన్నారు ఈ రెండు వేల ఐదు వందల మందికి ఐదు వేలు అనేది ఇస్తామని చెప్తున్నారు ఐదు వేలు కూడా మీరు ఎక్కడికి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు డైరెక్ట్గా ఏదైతే మీ బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ అకౌంట్లోకి వాళ్ళు డిపాజిట్ అనేది చేస్తారు అందరికీ అర్చకుల దగ్గర ఆల్రెడీ గవర్నమెంట్ అనేది మంత్లీ సాలరీ వేసింది వీళ్ళకు ఏవైతే అకౌంట్స్ ఉన్నాయో ఆ అకౌంట్స్ లోనే మనీ అనేది డిపాజిట్ చేస్తారు మనకు పేపర్ క్లిప్ లో వచ్చిన నోటిఫికేషన్ ఒకసారి చూద్దాం లాక్డౌన్ నేపథ్యంలో ఏపీసీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు చిన్న దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు ఒక్కొక్కరికి ఐదు వేలు గ్రాంట్లు ఇవ్వాలని నిర్ణయించారు కరోనా ప్రభావంతో ఈ నెల పద్నాలుగు వరకు దేవాలయంలో భక్తులను అనుమతించగా అనుమతి నిరా నిరాకరించగా దాదాపు రెండు వేల ఐదు వందల మంది చిన్న దేవాలయాల్లో అర్చకులు ఆదాయ వనరులు లేకుండా పోయాయి దీంతో వారికి ఐదు వేల చొప్పున గ్రాంట్లు ఇవ్వనున్నారు ఇందుకోసం ప్రభుత్వంపై కోటి ఇరవై ఐదు లక్షల భారం అనేది పడనుంది సో ప్రభుత్వం ఈ డెసిషన్ తీసుకోవడం వల్ల దాదాపు రెండు వేల ఐదు వందల మంది చిన్న గుళ్ళలో ఉండే అర్చకులకు ఐదు వేలు ఇవ్వబోతున్నారు ఈ అమౌంట్ వల్ల ప్రభుత్వంపై పడబోయే భారం వచ్చేసి కోటి ఇరవై ఐదు లక్షలు వీళ్ళందరికీ ఎవరైతే అర్చకులు ఉంటున్నారో వాళ్ళందరికీ అమౌంట్ ఎప్పుడు డిపాజిట్ చేయబోతున్నారు అర్చకులు రెండు వేల ఐదు వందల మంది ఉన్నారని చెప్పారు ఈ రెండు వేల ఐదు వందల మంది అర్చకులని ఎలా డిసైడ్ చేశారు ఆ డీటెయిల్స్ అన్ని నేను కలెక్ట్ చేసి ఇంకొక వీడియో చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఆ వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడండి అంటే మీరు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విషయాన్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి చిన్న సన్నకారు అర్చకుల కోసమే ఈ పథకాన్ని అయితే ప్రారంభించారు చాలామందికి తెలియదు కాబట్టి అందరికీ తెలియజేయాలని ఎక్కువ వీడియో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్